విశాఖపట్నం శ్రీహరిపురం కోరమండల్ గేట్ ఆపోజిట్ గొల్లడపాలెం హరిహర క్షేత్ర మందిరం నందు శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్పయాగం కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు నిర్వహించారు. ఈ పుష్పయాగాన్ని వెంకటేశ్వర స్వామి 29 రకాల పూలతో టన్కి పైగా ఈ పూలను స్వామివారికి వినియోగించామని వారు తెలియజేశారు. స్వామివారిని అభిషేకించడం జరుగుతుందని ఈ కార్యక్రమం ధనుర్మాసం నందు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శ్రావణి నక్షత్రంలో ఈ పుష్పాలతో స్వామివారికి అభిషేకించి ప్రజలు భక్తులు 50 మంది ప్రజానీకానికి మంచి జరుగుతుందని తలచి ఆలయ కమిటీ వారు భక్తుల విరాళాలతో కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా ఈ పుష్పయాగం కార్యక్రమం శ్రీ హరిహర క్షేత్రంలో నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించి పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. గత 40 సంవత్సరాలకు ఇక్కడ హరిహర క్షేత్రం అనే దేవాలయాన్ని స్థాపించి మా ఈ యొక్క కమిటీ వాళ్ళు కృతనిశ్చయంతో పుష్పయాగం అనే కార్యక్రమాన్ని జయించిన పెద్దలు నిశ్చయించారు. దాన్ని పుష్పయాగం అంటే అసలు యాక్చువల్గా మన అందరూ ఆరోగ్యాలతోనే సంతోషం ఉండడం కోసమని ఆ వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసంలోని ఈ పుష్పయాగం అని చేస్తారు. మన సింధియా నుంచి గాజువాక వరకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ మనం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి భక్తులు అందరి సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని మేము చేసాం. అందరితో మా కమిటీ తరఫున అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎన్ని పుష్పాలతో చేస్తున్నారు? ఏంటి ఏంటి పుష్పయాగాన్ని ఈ రోజు చేయడానికి గల కారణం? దీనికి డబ్బులు ఎవరిని కలెక్ట్ చేస్తారా? మీ ఆలయ కమిటీ అయినా